నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు అచ్చెన్నాయుడిని ఈ మధ్య ఎంపిక చేశారని, మరో మూడు రోజుల్లో ఎన్నుకోబోతున్నారని తెలిసి అమాయకులు చాలామంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదేంటి, ఆ పదవి దక్కాల్సింది ఏ లోకేష్కో, బ్రాహ్మణికో, జూనియర్ ఎన్టీఆర్కో, బాలయ్యబాబుకో కదా, ఈ అచ్చెన్నాయుడు ఏంటి అనే మీమాంస కలగడం సహజం. ఉత్సుకతను ఆపుకోలేక విచారిస్తే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నది చంద్రబాబు కాదని ఉత్తరాంధ్ర బీసీ నాయకుడు కిమిడి కళా వెంకట్రావని తెలిసింది. ఆ పదవులన్నీ అలా ఆటలో అరటిపండు మాదిరిగా అలంకరణ కోసం మాత్రమేనని తత్వజ్ఞానం బోధపడింది. ఇంతలో ఇటు తిరిగి చూస్తే జగన్ ప్రభుత్వంలో వారెవ్వా, నలుగురు ఉప ముఖ్యమంత్రులు, హోంమంత్రిగా ఒక మహిళ, అందున ఒక ఎస్సీ మహిళ అని బోలెడంతో ఆశ్చర్యం కలిగింది. జగన్ తండ్రి అడుగుజాడల్లో తూచా తప్పకుండా నడుస్తున్నాడని బోలెడంత ముచ్చటేసింది. ఆయన కూడా హోంమంత్రిగా ఒక మహిళను, సవిత ఇంద్రారెడ్డిని నియమించారు. పోలీసు కవాతు వందనాలు తీసుకోవడానికి తప్ప పాపం ఆ మేడం వద్ద తన హోంశాఖకు సంబంధించినటువంటి ఏ విధమైన అధికారాలు ఉండేవి కాదు. ఇప్పుడు జగన్ హయాంలో కూడా అదే స్థితి. మరీ చెప్పాలంటే తండ్రినే మించిపోయాడు ఈ విషయంలో. నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఎనాడైనా ఉన్నారా? నలుగురిలో ఏ ఒక్కరికి వీసమెత్తు పవర్స్ కూడా లేవనేది వాళ్లకు, ప్రజలకు ఇద్దరికీ తెలుసు. బీసీలు, ఎస్సీ ఎస్టీలు దక్కేది వాళ్ళకి దక్కేది అలంకార పదవులే తప్ప అసలు అధికారం కాదు. ఈ మూడు వర్గాలు ఓటు బ్యాంకులే పార్టీలేవైనా. అవునో కాదో ఈరోజు చర్చా కార్యక్రమంలో చూద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారి జల్లి మధుసూదన్, మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మరి కొంచెంసేపట్లో తెలుగు వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీ కాకుమాన్ రాజశేఖర్, జనసేన నుంచి ప్రొఫెసర్ శరత్ కుమార్ కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. మీ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బీసీలకు, వెనుకబడిన వర్గాలకు వాళ్ళ మద్దతు పొందింది. వాళ్ళ ఆదరణతోనే అనేక సార్లు అధికారంలోకి రావడం కూడా జరిగింది. కానీ ఈసారి కనుక గమనించినట్లయితే వాళ్ళ మద్దతు మీరు, వాళ్ళకి టికెట్లు ఎక్కువ ఇచ్చినటువంటి దాఖలా కనపడలేదు. వాళ్ళ మద్దతు కూడా మీ దగ్గర నుంచి అటు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయినట్లుగా కనబడుతోంది. దీన్ని ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీ పుట్టుకే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం, ఏదైతే ఆనాటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు వారంతా ఒకటి కావాలని చెప్పాను, బడుగు బలహీన వర్గాలకి ఆ యొక్క పార్టీలతోటి వీళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదని చెప్పిన ఆలోచనతోటి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం. 9 నెలల కాలంలోనే ఏ దేశంలో ప్రాంతీయ పార్టీ 9 నెలల అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఏ యొక్క ప్రాంతీయ పార్టీ కూడా లేదు. అటువంటి పరిస్థితులు ఎన్టీ రామారావు గారికి అయినా ఆయన ఆలోచించినటువంటి తీరు కానీ ఆయన యొక్క ఆలోచన విధానంతో కానీ ప్రజలందరూ కూడా ఏకీభవించి ఆనాడు బలుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము చెప్తున్నటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ తప్ప ఏ ఇతర పార్టీ కాదు. ఇవాళ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా దానికి కారణం ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బీసీ సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అత్యధికంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులు. కానీ మొన్నటి ఎలక్షన్స్ లో చూస్తే వెంకటేశ్వరరావు గారు, మొన్నటి ఎలక్షన్స్ లో చూస్తే వెంకటేశ్వరరావు గారు పార్టీగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. వెంకటేశ్వరరావు గారు మొన్నటి ఎలక్షన్స్ లో కనుక చూసేట్లయితే కమ్మారెడ్లకు చాలా ఎక్కువ స్థానాలు కేటాయించినట్లుగా కనిపించలేదా మీకు? కేటాయించలేదా మీరు? మాకు అట్లా అంటే మరి నేను ఖచ్చితంగా మీకు సంఖ్యాపరంగా చెప్పాలంటే కరెక్ట్ నా దగ్గర ఆ ఫిగర్ లేదు. కానీ ఇప్పుడు కూడా బీసీల విషయంలో మాత్రం వాళ్ళు వెనకబెట్టాలని కానీ లేకపోతే వెనకబడతాను చేయాలని చెప్పిన ఆలోచన కానీ కూడా కరెక్ట్గా కూడా అది ఎప్పుడూ లేదు సార్. ఎందుకంటే
మేము బీసీ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని పెట్టిన తర్వాత సెపరేట్ గా బీసీలందరూ అక్కడ వివిధ కులాలకు సంబంధించి సెపరేట్ గా కార్పొరేషన్ పెట్టింది కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వమే ఇవాళ మొదటి నుంచి కూడా బీసీలకు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వమే అట్లనేటువంటిది కూడా ఎక్కడ కూడా లేదు కాకపోతే మీరు అన్నట్టుగా ఇవాళ బీసీలు ఒకటే కాదు ఇవాళ వైకాపా ప్రభుత్వం అధికారంలో రావడానికి 151 సీట్లు రావడానికి బీసీలు ఒకలే అనేటువంటిదే కాకోకుండా ఒక శాంతిద్దామనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా చేశారు చాలా మంది ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే ఏదో సౌదరికి సంబంధించినటువంటి ఒక కమ్మవారు పార్టీ అని చెప్పారు కమ్మవారు అంత అట్ట ఉన్నారని చెప్పని ఒక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది కానీ వాస్తవంగా పూర్తిగా కమ్మవారందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో కూడా లేరండి నిజం చెప్పాలంటే కమ్మవారు కూడా తెలుగుదేశం పార్టీ వెనకాల అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసినటువంటి కమ్మవారు కూడా ఇవాళ అన్ని చోట్ల కూడా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి వాస్తవంగా ఇవాళ కావాలని చెప్పని తెలుగుదేశం పార్టీ కూడా ఒక ముద్ర వేయటం కోసం ఇవాళ ఒక ఇదిగా మాట్లాడుతున్నారు తప్ప అన్ని వర్గాల్లో కూడా ఏదో తండ్రి చనిపోయి ఉన్నాడు 10 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక్క శాన్ చూద్దాము తర్వాత ఏదో నవరత్నాలు అంటున్నాడు ఇప్పటిదాకా చంద్రబాబు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు గారి పరిపాలన విధానం ఎలాగుంటుందో ఏం చేస్తాడో ఏంటి అనేటువంటి చూసాము చంద్రబాబు గారి పరిపాలన తప్పు అని చెప్పిన ప్రజలు ఎక్కడ కూడా చంద్రబాబు గారు ఓడించలేదండి అంటే ఎన్నికల్లో ఎన్నికల్లో రిజెక్ట్ చేశారు అంటే ఆయన పాలన నచ్చలేదనే కదా మీరు ఒక విధంగానే ఒక కోణంగానే ఆలోచించకూడదు అదే చెప్తున్నాను మీకు ఎప్పుడు కూడా ఒక కోణమే ఉండదండి ఎలక్షన్స్ కి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక అలాగనుకుంటే ప్రతి రాజకీయ పార్టీలకు కూడా గెలుపు వాటములు ఉంటాయి మరి గతంలో ఇదే చంద్రబాబు గారిని ఓడించినటువంటి వాళ్ళు 2014లో మళ్ళీ చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు అట్లాంటి దాని అర్థం మరి రిజెక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఎన్నుకున్నారు చంద్రబాబు గారిని అట్లా ఎప్పుడు కూడా ఏంటంటే రాజకీయ పార్టీలో గెలుపు వాటములు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణాలు రకరకాలుగా జరుగుతున్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి కొంత మమకారం ఆయన చనిపోయినటువంటి గడగాళ్ళ అబ్బాయిగా తిరుగుతున్న పరిస్థితి ఉంది 10 సంవత్సరాలు తిరుగుతా ఉన్నాడు ఒక్క శాన్ ఆయన కూడా వెళ్ళిందండి ఎలక్షన్స్ లకి ఒక్క శాన్స్ అనుకుంటా తిరిగాడు అందరి దగ్గరికి కూడా ఏదో కొంత నవరత్నాలని చెప్పని పెట్టుకుని వెళ్ళాడు అవన్నీ లేదు చంద్రబాబు గారు చేయలేటువంటిది ఎందుకంటే ఏ ప్రభుత్వంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా 100కి 100% అందరినీ కూడా తృప్తిపరచడం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాడలే చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ కోట్లాది మంది ప్రజల్ని తృప్తిపరచడం కానీ లేకపోతే చేయలేటువంటి విషయాలు కొన్ని సహజంగా ఉంటా ఉంటాయి ఏ ప్రభుత్వంలో ఎవరికైనా ఉంటా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒక్క శాన్స్ అంటా ఉన్నాడు చంద్రబాబు గారి కంటే ఇంకా నీటికి ఏదో చేస్తానంటున్నాడు కాబట్టి ఏదో ఒక్క శాన్స్ ఇద్దాము అనేటువంటి ఆలోచనతో మార్చారు తప్ప చంద్రబాబు గారి మీద వ్యతిరేకత కానీ ఆయన పరిపాలన నచ్చకైతే మాత్రం కాదు సార్ ఆల్రెడీ ఇప్పటికే సంవత్సరాల కాలంలోనే చంద్రబాబు గారిని ఎందుకు పక్క తప్పించాము ఇవాళ చాలా పొరపాటు చేశామని చెప్పని కూడా ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది గమనిస్తా ఉన్నారు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానం గురించి కానీ ఎన్నికల ముందు వాళ్ళు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు ఆ విషయాలను పక్కన పెట్టేసి రకరకాల కారణాలు చూపిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన విధానం కానీ ఏ విధంగా ఉన్నది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేధావులు కానీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎందుకు చేశారో బాబు మనం అని చెప్పని ఇవాళ సరే సరే ఆ విషయంలోకి లోతుల్లో వెంకటేశ్వరరావు గారు ఆ లోతుల్లోకి తర్వాత వెళ్దాం తర్వాత మధుసూదన్.